రక్తపింజర పాము ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఇండియాలో నాలుగు అత్యంత భారీ విషపూరితమైన శక్తివంతమైన పాముల్లో ఈ రక్తపింజర ఒకటి. ఈ రజల్స్ వైపర్ బైట్ చాలా ప్రమాదకరం, ప్రాణాంతకం. శ్రీలంక, బర్మా, ఇండియా లాంటి ప్లేసెస్ లో ఎక్కువ మంది ఈ రక్తపింజర కాటు కారణంగానే మరణించారు. ఈ రక్తపింజర కాటేసినప్పుడు విక్టిమ్ కి స్పాంటేనియస్ బ్లీడింగ్ జరుగుతుంది, కిడ్నీ ఇంజురీ అవుతుంది, అలానే విక్టిమ్ పారాలైసిస్ కి గురవుతారు. ఈ రక్తపింజర ఒక్కసారి విడుదల చేసిన విషయానికి 22 మందిని చంపే శక్తి ఉంటుంది. నార్మల్ రజల్స్ వైపర్ స్నేక్స్ సింగిల్ బైట్ లో 20 మిల్లీగ్రామ్స్ నుండి 275 మిల్లీగ్రామ్స్ ఆఫ్ వెనమ్ ని విక్టిమ్ కి ఇంజెక్ట్ చేస్తాయి. వీటి వెనమ్ చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్. కేవలం 40 మిల్లీగ్రామ్స్ ఆఫ్ వెనమ్ ఈజీగా ఒక మనిషిని చంపగలదు. ఈ స్నేక్ బైట్ చేసినప్పుడు భరించలేని పెయిన్ కలుగుతుంది. ఒకవేళ అత్యంత వేగంగా పనిచేసే యాంటీవెనమ్ తీసుకున్నా కూడా 4 వీక్స్ వరకు పెయిన్ కంటిన్యూ అవుతుంది. బైట్ చేసిన కొన్ని నిమిషాల్లో విక్టిమ్ కి వేగంగా పనిచేసే యాంటీవెనమ్ అందించకపోతే విక్టిమ్ యొక్క రక్తం గడ్డ కట్టి ఇబ్బంది పడి విక్టిమ్ మరణిస్తారు. అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన కింగ్ కోబ్రా స్నేక్ కంటే రక్తపింజర స్నేక్ బైట్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఎక్కువ. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.